सूपर अना मैकेल क्यारेक्टर सूपर हाईलाइट मैकेल क्यारेक्टर एरकोटेसिंदी चला बहुत ब्लॉकबस्टर अना फर्स्ट हाफ लाइट मैकेल एपड़ मुगर एंट्रेंस अवतारो सूपर उ सेकंड हाफ चाला बहुत इन सारे ब्लॉकबस्टर क्यारेक्टर डील डील स्टोरी मूड क्यारेक्टर चेले कल अद्भुत राणचा मूड क्यारेक्टर प्राण पेटा कल्याण रमण कैरियर मैं पर्फॉमस कनपड़ी प्रति ओखर को नचिंद एंकं दा तो बैकग्राउंड म्यूजिक चाल अद्भुत आगे तक लेकिन बैकग्राउंड म्यूजिक सांग बालयबाब सांग चाल अद्भुत दा तो कल्याण राम कैरियर दि बेस्ट पर्फॉमस की प्लस पाइंट सूपर हिट मूवी 3.5 रेटिंग 100% सिनेमा अच्छे 3.5 रेटिंग चाल बहुत प्रति ओखर की रचे मेचे विधि तस्को जो चाल बहुत सिम थैंक यू सो मच अना जयल अवकाश की दी स्टोरी की संबंध लेकिन अंत इला वैपिन क्यारेक्टर चेयर नंदमूर हमसर का साध्य हो चाल अद्भुत प्रति ओर नचिंद थैंक यू सो मच हीरोइन मैं थिएटर इरुकु इरुकुना नेक्स्ट लेवल अटे मन बिंबिसारा सिम चूसा ब्लाक बस्टर इट कटा कल्याण राम गार रीचिंग एला उ चाल मंद एक्सपेक्टेशन दाखिल धीट मूड क्यारेक्टर तो वो ఒక క్యారెక్టర్ ఫెయిల్ అయితే ఇంకో క్యారెక్టర్ కాపాడుతది ఇంకో క్యారెక్టర్ కాపాడుతది ఇంకో కాపాడుతది మూడు క్యారెక్టర్లు ఫెయిల్ అయితే జూనియర్ ఎన్టీఆర్ కాపాడతాడు ఆయన ఏ సినిమాకైనా సరే బూస్టింగ్ ఇస్తా ఉంటాడు నేను ఉన్నాను అన్నా నీ గాని మూడు క్యారెక్టర్లు వేరియేషన్ చాలా బాగా డిజైన్ చేశాడు నేను చెప్పడం కంటే చూస్తే బాగుంటది నేను అరిచి చెప్పను సినిమా ఎలా ఉందో చెప్తున్నాను సినిమా బాగుంది సూపర్ హిట్ కానీ ఏంటంటే నేను మొత్తం స్టోరీ చెప్పేస్తున్నా కొంతమంది స్టోరీ ఫస్ట్ నుంచి లాస్ట్ ఇంటర్వెల్ బ్యాంక్ కూడా చెప్పేస్తున్నారు సినిమా అయితే కళ్యాణ్ రామ్ గారి ఫ్యాన్స్ ఎలాగైతే కోరుకున్నారు అలాగే ఉంటది సాంగ్స్ ఎలా అనిపించినేన్నా సాంగ్స్ బిజిఎం గాని సాంగ్స్ గాని డ్యాన్స్ అందులో బాలకృష్ణ గారి సాంగ్ రీమేక్ సాంగ్ ఉంది కదా ఎన్నో రాత్రులు వస్తాయి కదా సూపర్ వచ్చినేనే రాత్రులు రాత్రులు ఇప్పుడు ఎల్లాక నైట్ పడుకొని కలగంటాను అప్పుడు రాత్రికి వస్తదో లేదో చూద్దాం పార్ట్ 2 ఉన్నది అంటారా ఏమంటారన్నా పార్ట్ 2 ఉండొచ్చు बहुत बहुत चाल बहुत सूपर अट्ला मैं वन मैन शो अंत अंदर आ मूवी एनटीआर वन मैन शो इंदो कल्याण राम वन मैन शो ब्लॉकबस्टर चाल बहुत मूवी अच्छे कुत्ता स्टोरी तो मूवी मंच अटेम्प्ट मोतम डायरेक्शन बीजीएम मोतम अभी ए टू जेड किराक मूवी अच्छे अंटे अभी फैमिली एंटरटेनमेंट फ्रेंड्स मूवी थ्रिलर मूवी सांग्स थ्री सांग्स अभी पर्वे अंटे लाग एम लेदना थिएटर चूस्ते ले 2 hours 90 मिनट्स इंकोड़ता लाग उ పార్ట్ 2 ఉన్న అదే పార్ట్ 2 ఉంటది అంటున్నారు కదా పార్ట్ 2 లాస్ట్ లో చూపించారు ఇంకొక పర్సన్ వచ్చినట్టు తెలియదు మనకి ఇంకా కన్ఫర్మేషన్ ఇవ్వాలి వాళ్ళే సినిమా సో రేటింగ్ ఎంత ఇస్తారన్న 5.4 అన్న బాగుంది అమిగో చాలా బాగుంది అన్న సినిమా అంటే లైక్ అందరూ వన్ టైం వాచ్ అని అంటున్నారు గానీ పర్లేదు చూడొచ్చు 2-3 టైమ్స్ బికాజ్ ఆఫ్ ద సెకండ్ హాఫ్ అన్నమాట సెకండ్ హాఫ్ వల్ల 2-3 టైమ్స్ చూసినా పెద్ద తప్పలేదు అనిపిస్తుంది ఎందుకంటే కళ్యాణ్ రామ్ గారి వన్ మ్యాన్ షో అండ్ ఎన్నో రాత్రులు వస్తాయి సాంగ్ కూడా అదిరిపోయింది ఆ మూమెంట్స్ గాని ఆయన ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ వేరబ్బా అసలు ఎలా స్క్రిప్ట్ సెలక్షన్ చేసుకుంటారో అర్థం కాదు గానీ ప్రతి స్క్రిప్ట్ అలాగే ఉంటది లైక్ అతను ఒక్కడే సినిమా చూసినా లేకపోతే బింబిసారా సినిమా చూసినా ఏ అసలు ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ గాని ఆ ఫ్యామిలీలో ఇన్ హోల్ టిఎఫ్ఐ కొన్ని కొన్ని ఎక్స్పెరిమెంటల్ ఫిలిమ్స్ ఆఫ్టర్ నాగార్జున ఎవరైనా చేశారంటే కళ్యాణ్ రామ్ అనే చెప్పొచ్చు हिट
చూడొచ్చు 2-3 టైమ్స్ లాగ్ అనిపిలేదు భయ్య మరి ఎవరన్నా లాగ్ అని చెప్తే అది వాళ్ళకి అనిపిస్తుందేమో బట్ నాకైతే లాగ్ ఎక్కడ అనిపిలేదు ఐ కంప్లీట్లీ ఎంజాయ్డ్ ద మూవీ నాకు లాగ్ లే చెప్తున్నా కదా కొత్త దానాన్ని కొత్త కథల్ని ఎందుకంటే మనం ఒక హరేరామ్ తీసుకున్నా ఒక అతనొక్కడే తీసుకున్నా కొత్త వాళ్ళని ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉండే చాలా తక్కువ మంది ఉన్నారు మన ఇండస్ట్రీలో ఒక నాగార్జున గారు కావచ్చు అలాగే ఇంకా కొంతమంది అలాంటి వాళ్ళల్లో కళ్యాణ్ రామ్ గారు కూడా ముందుంటారు కొత్త కథ దొరికితే ఆయన ఎవరు ఏంటి అనేది చూడకుండా ముందుకు వస్తారు అనేది క్లియర్ గా ప్రూవ్ అవుతుంది అలా అంటే అమాయకప్ క్యారెక్టర్ అండ్ విలనీ క్యారెక్టర్ అలా అనిపిస్తుంది బట్ ఓకే అది మనకు ఆ రిఫరెన్స్ కనబడదు ఎందుకంటే అందులో పౌరాణిక టచ్ అయితే కొంచెం మనకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆ రిఫరెన్స్ కనబడదు కాకపోతే ఇందులో కొత్తగా చూపించారు కళ్యాణ్ రామ్ గారిని మనం చూడని ఒక కొత్త యాంగిల్లో అయితే కనిపిస్తారు అయ్యా కంపారిజన్ వద్దు అయ్యా ఎన్టీఆర్ గారితో కంపేర్ చేయడం అనేది అసలు జరగని పని హీఈస్ ఎ ప్యాన్ వరల్డ్ హీరో కళ్యాణ్ రామ్ గారు ఆయన రేంజ్కి ఆయన సూపర్ చేశారు వే తక్కువ ఒకళ్ళు ఎక్కువ అని చెప్పలేము ఎందుకంటే ఆల్ ఆర్ యాక్టర్స్ ఏసి మనకి హీరో అనేవాడు వేరు యాక్టర్ అనేవాడు వేరు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది నేను ఇప్పుడు అదే చెప్తున్నా మనకి హీరో అనేవాడు వేరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ వేరు ఆ యాక్టర్ అనేవాడు నాకు తెలిసి కళ్యాణ్ రామ్ గారు హీఈస్ ఎ కంప్లీట్ యాక్టర్ నౌ 5కి 3.5 చాలా బాగుంది అంటే కళ్యాణ్ రామ్ అనే 3 క్యారెక్టర్ చూశారు కదా ఎలా 3 క్యారెక్టర్స్ న్యాయం చేశాడు అంటే నేను ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు అందరూ నందమూరి ఫ్యామిలీ యాక్షన్ అంటే కంపల్సరీగా 100% వాళ్ళ పెర్ఫార్మెన్స్ వాళ్ళు ఇస్తారు మిగతా వాళ్ళు తప్ప సినిమా హిట్ అవ్వచ్చు ఫ్లాప్ అవ్వచ్చు కానీ వాళ్ళ సైడ్ నుంచి మటుకు 100% వాళ్ళ క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అయిపోతారు అట్లానే ఈ సినిమాకు కూడా నందమూరి కళ్యాణ్ రామ 100% ఇచ్చాడు చాలా బాగుంది ముఖ్యంగా బాలయ్యబాబు సాంగ్ తీసుకోవడం అనేది చాలా సాహసం అట్లాంటిది తీసుకొని చాలా బాగా వచ్చింది ఎన్నో రాత్రులు వస్తాయి రాది వినలమ్మ ఈ సినిమాకి హైలైట్ అన్న అదన్న పార్ట్ 2 ఉన్నది అంటున్నారు కదన్నయ్య సస్పెన్స్ అన్న అది ఉంటుంది కంపల్సరీ ఉంటుంది అని అనుకుంటున్నాం అంటే కొద్దిమంది ల్యాగ్ అంటున్నారు కదన్న సినిమా ఎవరేమన్నారన్న ల్యాగ్ అని 100%లో 100 మెంబర్స్లో 97 మందికి సినిమా నచ్చింది ముగ్గురికి నచ్చదు అంతే మీరు ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారన్న 5కి 5 సాంగ్ అయితే రీమిక్ సాంగ్స్లో ఇప్పుడు దాకా పటాస్ సినిమా తర్వాత ఈ సాంగ్కి మళ్ళీ అంత రేంజ్ హిట్ వచ్చిందన్న ఎన్నో రాత్రులు వస్తాయి ఇప్పుడు బ్రహ్మరామ్ వల్ల మెయిన్ కళ్యాణ్ అన్న ఎంట్రీ సాంగ్ వస్తున్నప్పుడు అన్న ఇచ్చాడు చాలా బాగా ఎంజాయ్ చేశాం కళ్యాణ్ అన్నతో సినిమా చూడటం చాలా సంతోషంగా ఉంది సినిమా అయితే నిజంగా అంటే బీజం కూడా సూపర్గా ఉంది అసలుకి ఎన్నో రాత్రులు వస్తాయి కానీ రాయే జాబిమ్మ ధర్మ శక్తిలో బాబాయి పరు నిలబెట్టేసాడు మామూలు బీజంలో అసలుకి ట్రిపుల్లో ఉంటుంది విలన్ క్యారెక్టర్ మామూలు ఒకటి ఉంటుంది అన్న నాతో మాట్లాడరా ఆడేసాడు వచ్చేసాడు నిజంగా అంటే అసలు సినిమా అయితే మామూలు లేదు కళ్యాణం ఇలాగ తీసేసాడు అసలుకి బిమ్మిసార్ వంద బిమ్మిసార్లు అయితే ఈ సినిమా అసలు కమ్మికోసం మామూలు లేదు ఏంది అసలుకి రికార్డులు పద్దలు కొట్టి పడేస్తారు యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అనిపించింది ఎన్టీఆర్ది కూడా ఒకటి ఉంటే సినిమా చాలా బాగా అనిపించింది నిజంగా అంటే బ్రహ్మాజ్ గారు కామెడీ కానీ నిజంగా సప్తగిరి గారు కూడా వస్తారు అసలుకి వేరే లెవెల్ ఉంది అసలు కళ్యాణ్ రామి ఇలాంటి రోల్ అయితే నేను చూడలేదు యాక్టింగ్ ఇలా కొట్టేసాడు అసలుకి చాలా నేను లాస్ట్ ఆఫ్ క్లైమాక్స్ మాత్రం సూపర్ ఉంటే హైలైట్ మామూలు ఉన్న సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది అందరు చూడాలి నిజంగా అంటే బాగుంది ఇటు కొట్టేసినాడు కళ్యాణ్ రామ్ ఫ్రెండ్స్ పదం జీబ్రాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రాజేందర్ రెడ్డి స్క్రీన్ ప్లే మన కళ్యాణ్ రామ్ దుమ్ము తెలిపాడు అనుకోవచ్చు భీమిసారాలో సోషో ఫ్యాంటసీ నెగిటివ్ షేడు అతడెక్కడు పటాసు బింబుసారా నేను 12 ఇయర్స్ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో ట్రావెల్ చేస్తున్నా 3 క్యారెక్టరేషన్లు చేయడం అనేది కొద్ది టాస్క్ అనుకోవచ్చు స్క్రీన్ ప్లే తగ్గట్టుగా ఒక ప్లస్ ఒక మైనస్ మ్యాచ్ అనేది మనకి ఏ రకంగా ఫేస్ చేస్తే మళ్ళంటి వాళ్ళు ఒకరుంటేనే ఓకే అనుకోవచ్చు సో ఇంకొకరుంటే ముగ్గురులో కాంబినేషన్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ నటన ప్రకారంగా కళ్యాణ్ రామ్ నందమూరి ఫ్యాన్స్ అందరికీ ఒక ట్రీట్ అని ప్రజెంటేషన్ చేశాడు అవిగోస్ అందరూ వాచ్ చేయొచ్చు యాక్షన్ థ్రిల్లరే కాకుండా ట్విస్ట్ ఏంటంటే
దీంట్లో హర్రర్ కూడా మిక్స్ అయింది. అది ఏ సిచ్యువేషన్లో వస్తాయి అనేది వాచ్ చేస్తేనే ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసిన ఫీలింగ్ ఉంటుంది. సో అది మీకు ల్యాగ్ బాగోలేదని కాదు, కాన్సెప్ట్ని కరెక్ట్గా మ్యాచ్ చేసుకోవాలి. ఫోటోగ్రాఫ్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఎన్నో ప్రజెంటేషన్ చేశారు. బట్ ఒక కాన్సెప్ట్ని ఇంగ్లీష్ మూవీలో ప్రజెంటేషన్ చేసి రెగ్యులర్గా చూసే మూవీస్ కాకుండా ఒక ఫీల్ గుడ్ మూవీ, మనం ఆ కథలోకి మనం ట్రావెల్ అయితే ఎలా ఉంటుంది అనేది మన కళ్యాణ్ రాము అద్భుతంగా ఈ సినిమాతో ఒక మైల్ రాయిని ప్రమోట్ చేసుకోడు అనుకోవచ్చు. వాచబుల్ మూవీ, ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. సో సోషల్ ఫ్యాంటసీ మనం ఎన్నో చూస్తుంటాం, ఈ సినిమా ఫ్రెండ్స్ కాదు, కమలలు కాదు, బ్లడ్ రిలేషన్ కాదు, బట్ రూపాలు ఒకటి, మనసులు వేరు. ఆ మనసుల్లో పాజిటివ్ నెగిటివ్. ఇప్పుడు ఒక సస్పెన్స్ని మనం షేర్ చేసుకునే దానికన్నా 10 మంది షేర్ చేసుకుంటేనే ఆ థ్రిల్ ఎలా ఉంటుంది అనేది ఒక ప్లస్ ఒక మైనస్ని బ్యాలెన్స్ అవుట్ చేసే 3 వేరియేషన్స్ కూడా కళ్యాణ్ రాము చాలా అద్భుతంగా చూపించాడు. ఇది టోటల్ ఒక ఇంగ్లీష్ మూవీ, ఒక కొత్త స్క్రీన్ ప్లేతో డైరెక్టర్ అండ్ టీము ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అందరూ వాచ్ చేయొచ్చు, రెగ్యులర్ మూవీలా లేదు. సాంగ్ సాంగ్ బాగుంది, స్టోరీ కూడా కొత్త కాన్సెప్ట్, అదండి విలన్ విలన్ బాగా చేశారు. విలన్ బాగా నచ్చాడు, యాక్షన్ యాక్షన్ చేయడానికి హోప్ ఆ క్యారెక్టర్లోనే ఉంది. వెరైటీ చూపించాలి కదా, దాంట్లోనే బాగా చూపించాడు. చాలా బాగుంది, ఫ్యామిలీ మూవీనే. అట్లా ఏం లేదు, ఏ ఫ్యాన్ లేదు, పిక్చర్ ఏది బాగుంటే అది చూస్తాం. మూవీ ఫ్యాన్ ఏ సాంగ్ నచ్చిందండి మీకు? అదే విలన్ తోటి ఒక సాంగ్ ఉంటుంది కదా, పాటలు గుర్తుండవు, ఆ పాట సీన్ బాగుంది. మార్నింగ్ రావడానికి కారణం ఏంటి? ఫస్ట్ షో చూద్దాం అనుకున్నాము, చూసాం అంతే. మీకు మూవీలో బాగా నచ్చిన అంశాలు అంటే? అట్లా ఏమి స్పెషల్గా చెప్పడానికంటే ఏం లేదు. అంటే 3 క్యారెక్టర్స్ చాలా బాగా చేస్తున్నారు అనమాట, ఒక ఇన్నోసెంట్, హీరో, విలన్, 3 క్యారెక్టరైజేషన్స్ చాలా బాగా చేస్తున్నారు. అండ్ అది బ్రో, కళ్యాణ్ రామ్ యాక్టింగ్ బాగుంది, ఆశిక రంగనాథ్ యాక్టింగ్ బాగుంది. మూవీ ఓవరాల్గా చెప్పాలంటే ఒక మంచి మూవీ అనే నేను చెప్తాను. బింబిసార్ అంత హిట్ కాకపోయినా ఈ మూవీ కూడా హిట్టే. మెయిన్ హైలైట్స్ అంటే కళ్యాణ్ రామ్ యాక్టింగ్, ట్విస్ట్లు మనం ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. అంటే సెకండ్ హాఫ్లో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉంటుంది అనమాట, ఒక 3-4 ట్విస్ట్లు ఉంటుంది. బింబిసార మించిన మూవీ అయితే నేను చెప్పను ఇది వచ్చేసి, ఎందుకంటే బింబిసార మనకు చాలా బాగుంటుంది స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు. ప్లస్ బింబిసార వచ్చేసి మనకు ఎంతైనా లైక్ కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ కదా, ఎమదొంగ కైండ్ ఆఫ్ జోనర్ కిందకి వస్తుంది కాబట్టి చాలా బాగా. ఇది మూవీ కూడా బాగానే ఉంది, బట్ సూపర్ డూపర్ హిట్ ఇట్లా చెప్పలేం కానీ అబ్బా యావరేజ్ హిట్ అని చెప్పొచ్చు. అంటే అందరూ కొంతమంది జైలవకుసా అంటా ఉన్నారు అనమాట, బట్ అంటే క్యారెక్టరైజేషన్స్ వరకు జైలవకుసాతో సిమిలర్గా ఉంటుంది. జైలవకుసాలో ఇప్పుడు ఎట్లా మీరు చెప్పిన విధంగా హీరో, నెగిటివ్ క్యారెక్టర్, ఇన్నోసెంట్ అనమాట. దీంట్లో కూడా అంతే, లైక్ రెగ్యులర్ క్యారెక్టర్ హీరో, నెగిటివ్ క్యారెక్టర్, ఇన్నోసెంట్. సో అలా ఉంటుంది, క్యారెక్టరైజేషన్స్ వరకు సేమ్ కానీ బట్ స్టోరీ అన్నింగ్ కానీ లేకపోతే కళ్యాణ్ రామ్ యాక్టింగ్ కానీ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది. అన్న ఇప్పుడే చూసానన్నా, మామూలుగా లేని సినిమా ఎంత వేరియేషన్లో ఉందంటే బింబిసారాతో వగేరా వగేరా ఏ సినిమాతో పోల్చలేం. ఆయన యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంది. 3 రోల్స్లో ఇంతేనా ఇంతేనా అనేలా కాకుండా ఏంట్రా ఎలా చేస్తున్నాడు అనేలాగుంది సినిమాలో. బ్రహ్మాజీ కామెడీ ఉందన్నా నాయన, నవ్వి 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 బుగ్గలు వాసేలా ఉన్నాయి. ఇన్ని సినిమాలు ఎలా చేశాడు ఏంటి అనేది తెలియదు, కానీ ఈ సినిమాలో మాత్రం భయంకరంగా ఇచ్చేశాడు, మామూలుగా లేదు. మ్యూజిక్ అయితే అన్న వింటున్నంతసేపు సీట్లో ఒక్కడ కూడా లేడు, అందరూ అరుస్తూనే ఉన్నాం. బాలకృష్ణ గారి సాంగ్ వచ్చిందన్న లాస్ట్లో, థియేటర్ మొత్తం ఎట్లంటే బాలయ్య బాలయ్య, ఆ సాంగ్ కన్నా ఆ సౌండ్ ఎక్కువ వినపడుతుంది, అంత క్రేజ్ ఉంది బాలయ్య గారికి. ఎప్పుడో వచ్చిన సాంగ్ అయినా కూడా మళ్ళీ కొత్తగా రావడం అనేది ఎలా ఉందంటే అసలు సూపర్గా ఉంది. కళ్యాణ్ రామ్ గారు ఈ సాంగ్ తీసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది మాకు. థియేటర్లో ఇంకా ఎన్టీఆర్ గారి క్యామియో ఉందన్న చిన్నది, కానీ ఎంత బాగుందంటే అది థియేటర్లో వచ్చిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషి అయ్యారు. అందరూ థియేటర్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అయితే వచ్చారన్న, ఎందుకంటే సినిమా అలా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ. మూవీలో హైలైట్స్ ఏంటన్నా? స్టోరీ అన్న, స్టోరీ, నేరేషన్, సాంగ్స్, ఫైట్స్, కామెడీ, ఫుల్ మీల్స్ అన్నీ ఉన్నాయన్న. ఓకే, కంపారిజన్ లేదన్న. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ స్కిల్స్ వేరే, కళ్యాణ్ రామ్ గారి యాక్టింగ్ స్కిల్స్ వేరే అన్న. ఆయన జీవిత చేస్తాడు, ఈయన నటిస్తాడు, తేడా ఉంటుంది కదన్న. ఆయనకి ఈయనకి చాలా డిఫరెన్స్ ఉంది.
ఆయన్ని ఎప్పటికీ పోల్చదు ప్లీజ్. అన్న నాకు అన్నిటికన్నా బ్రహ్మాజీ గారు బాగా నచ్చారన్న ఇందులో. బ్రహ్మాజీ గారి కామెడీ అంటే ఆయన స్క్రీన్ పైన ఉన్నంతసేపు నేను నవ్వుతూనే ఉన్నాను. నాకు చాలా బాగా నచ్చింది అది. ఎందుకంటే ఏ కామెడీ అయినా ఒక 2 మినిట్స్ ఇట్లా ఉంటుంది క్యామియో, కానీ ఆయన ఉన్నంతసేపు చాలా నవ్వు వచ్చేసింది నాకైతే. ఎన్టీఆర్ గారు కళ్యాణ్ రామ్ గారు ఫైట్స్ ఉన్నాయన్న, ఆయన బాడీ ఏంది అమ్మో, ఫైట్లో కూడా చాలా బాగా చూపించారన్న. హీరోయిన్ అంటే అన్న నాకు అంతగా ఫస్ట్ హాఫ్లో లవ్ స్టోరీ ఉందన్న, ఓకే బాగుంది కానీ ఇంకొంచెం పెట్టుంటే నాకు బాగుండేది అనిపించింది. ఎక్కువ అడగద్దు అన్న. ఫోర్ అన్న, ఫైవ్ బాగుంది బాగుంది. సినిమా మాత్రం వేరే లెవెల్ అన్న, ప్రతి ఒక్కరు వచ్చి చూడాలి. ఎన్టీఆర్ అభిమానులు ప్రతి ఒక్కరు కాలు ఎక్కువ తిరగాలన్నట్టుంది సినిమా అన్న. సినిమాలో గిప్పా గిప్పా అట్లా చెప్పిన హీరో అయితే నందమూరి అభిమానులు అందరు కాలు ఎగిరేయచ్చు చెప్పే సినిమా కావచ్చు. ఒక హీరో ఒక విలేజం చెప్పించిండు, ఏ విలన్ ధరం కాదన్న అట్లా చేసిండు యాక్టింగ్ అయితే అన్న. దుమ్ము లేపిండు, సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి, అంత బాగుంది పర్ఫార్మెన్స్. ప్రతి ఒక్కరు వచ్చి చూడాలి, చాలా బాగుంది మూవీ. 23 ఎట్టు పట్టిన అన్న, మనం సవాల్ పెట్టాలి అట్టుంది సినిమా. 23 మంచి సినిమా ఇచ్చిండు అన్న, హైలైట్. ఓకేనా, బాగుంది అన్న సినిమా అయితే. విలన్ వాడే విలన్ హీరోనే, హీరో విలన్ మూడు క్యారెక్టర్ కూడా చాలా చాలా బాగుంది సినిమా అయితే మట్టికి. అన్న సినిమాలో అయితే నాకు విలన్ బాగా నచ్చింది, విలన్ బాగా నచ్చింది సినిమాలో, విలన్ బాగా నచ్చింది. హీరో క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంది అండ్ ఎక్కడ కూడా బోర్ లేదు. సినిమాలో కుళ్ళు కామెడీ అయితే లేదన్న, సినిమాలో అయితే చాలా బాగుంది సినిమా అయితే, బాగుంది సినిమా. అన్న సాంగ్స్ అయితే అనిపించాడు అన్నది, బాగా రీమిక్ సాంగ్ ఉంది కదా, చాలా చాలా బాగుంది అన్నాడు. డ్యాన్స్ కానీ అది కానీ మూడు అన్న, అది మూడు కూడా ఎక్కడ సినిమా ఎక్కడ బోర్ లేదు సినిమా అంతా కూడా చాలా చాలా బాగుంది సినిమా అయితే మాట. మెయిన్గా అయితే రీమిక్ సినిమా సాంగ్ అయితే చాలా చాలా బాగుంది. రీమిక్ సినిమా సాంగ్ అయితే సినిమా చూస్తున్నంత వరకు మనం మళ్ళీ ఒక 118 సినిమా చూసినట్టు అనిపిస్తుంది. బట్ కళ్యాణ్ రామ్ కెరియర్లోనే యాజ్ అ బిబీసారా కాకుండా దానికంటే చిన్న హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాకపోతే ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా మంచిగా ఉంది. ఇంటర్వెల్లో వచ్చే సాంగ్ కోసం అన్న సినిమాకి రాబోతు అవుతుందన్న, ఎందుకంటే హీరోయిన్ అమ్మ సాంగ్కి ఆమె ఎక్స్పీరియన్స్, ఆమె నడుము తిప్పడము, మన ఖుషి సినిమాలో భూమిక గుర్తుకు రాదు. ఇంకా ఆమె డ్యాన్స్కి ఆమె రొమాంటిక్ ఎక్స్ప్రెషన్స్కి కళ్యాణ్ రామ్ ఈ సాంగ్ కోసమన్నా సినిమా చూడాలనిపిస్తుంది అన్న. సెకండ్ హాఫ్ వచ్చేసి చాలా డల్ ఉంటుంది, సీరియస్నెస్ ఎక్కువ ఉంటుంది. కామెడీ ఎక్స్పెక్టేషన్ చేసుకున్న వాళ్ళైతే ఈ సినిమాకు సినిమా యావరేజ్గా ఉంది, ఒకసారి చూడవచ్చు. బట్ యాక్టింగ్ ఎలా ఉంది బ్రో? కళ్యాణ్ రామ్ యాక్టింగ్ అంటే ఫైట్స్ విధంగా ఫైట్స్ కానివ్వండి, కళ్యాణ్ రామ్ యాక్షన్స్ కానివ్వండి, చాలా మంచిగా చేసిండు. బట్ డైరెక్టర్స్ మనం టీజర్లో డైలాగ్లో చూసినంత ఈ సినిమాలో అంత ఏమో కనిపించలేదు. అంటే కొంచెం బోరింగ్గానే ఉంటుంది. కాకపోతే ఈ స్టోరీని బట్టి డైరెక్టర్ ప్లాన్ చేసిండు. కాకపోతే సినిమాని ఓవర్ ఎక్స్పెక్టేషన్ కాకుండా ఒకసారి చూడొచ్చు అన్న. సినిమా అంతా రాదన్న, బింబిసార్ అంటే అది సాంగ్స్ కూడా ఒకటో రెండు ఉన్నాయి అంతే. అన్న మూడు క్యారెక్టర్ అంటే ఒక్కొక్కరికి మనం ఒక్కొక్కరికి సిద్ధార్థ డిఫరెంట్ నేమ్స్తో ఉంటుంది. బట్ నాకు సిద్ధార్థ్ క్యారెక్టర్ నచ్చింది. కాకపోతే డైరెక్టర్ ఇంకా కొంచెం సినిమాలో మ్యాజిక్ చేస్తుంటే మంచిగా ఉంటుండే, చాలా మంచిగా అనిపిస్తుంది. కాకపోతే కళ్యాణ్ రామ్ యాక్టింగ్ మాత్రం డిసప్పాయింట్ కాదు నాకు ఈ సినిమాలో. ఓవరాల్గా అంటే నేను సెకండ్ సాంగ్ చూసినా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నా. యాజ్ అ యూత్కి చాలా నచ్చే సాంగ్, చాలా మంచిగా ఉంటుంది. తమన్నా గుర్తుకు రాదు. ఇంకా మనకి ఆ హీరోయిన్ చూస్తే ఆమె నడుము తిప్పాలి మస్తు ఉంటుంది. ఇంకా హీరోయిన్ అయితే సెక్సీగా ఉంటుంది. హీరోయిన్ మీద ఎక్కువ ఫోకస్ చేసింది డైరెక్టర్, ఎంత రొమాంటిక్గా చూపిస్తామని. ఇంకో మూవీలో హీరోయిన్ నచ్చింది అన్న, హీరోయిన్ చాలా మంచిగా అనిపిస్తుంది. అన్న సెకండ్ సాంగ్లో మనం ఒక ఒక మంచి రుచిని చూస్తాం మనం, కొత్త రుచి ఆస్వాదించిన మరి అన్న ఇట్లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తారు. మనలాంటి యూత్ అంటే ఇట్లాంటివి ఉండాలి.
ఆ సాంగ్ చాలా మంచిగా ఉంది అది కళ్యాణ్ రామ్ నెటివ్ షేడ్ సూపర్ అండి మూవీకి అదే హైలైట్ మిగతా రెండు క్యారెక్టర్స్ అంతా చెప్పుకోదగలేవు మెయిన్ మూవీకి హైలైట్ అంటే అదే నెటివ్ షేడ్తో బింబిసార్లో ఎలా అయితే నెటివ్ షేడ్తో అందరినీ ఇంప్రెస్ చేస్తారో సేమ్ అదే వేలో చేస్తాడు బింబిసార్తో ఫ్యామిలీ ఆడియన్స్ బాగా మెప్పించారు మరి ఈ సినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్ పెంచే అంశాలు ఉన్నాయి ఫ్యామిలీ ఆడియన్స్ అంటే ఓకే వాచబుల్ అంతే మరీ అడల్ట్ మూవీ అన్నట్లేదు మరి హారర్ ఆ టైప్ లేదు కామెడీ వర్కౌట్ కామెడీ అసలు ఏం లేదండి నార్మల్ రొటీన్ టైపే ఉంటుంది ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంటుంది సెకండ్ హాఫ్ అయితే బాగుంటుంది గతంలో కళ్యాణ్ రంగ థ్రిల్లర్స్ ట్రై చేశారు ఓ సినిమాతో మరి ఈ సినిమాలో థ్రిల్లర్ అంశాలు ఉన్నాయా థ్రిల్లింగ్ ఉంది సెకండ్ హాఫ్లో మనకి థ్రిల్ అయ్యే సబ్జెక్ట్ ఉంది కొంచెం ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి ఓకే దాని వైజ్ ఓకే కానీ ఇంకొంచెం డైరెక్టర్ ఫస్ట్ మూవ్ అయినా బాగా ట్రై చేశాడు ఇంకొంచెం బెటర్ తీసుకుంటే బాగుండి అనిపిస్తుంది ఓకే రీమిక్స్ పాట బాగుంది అందులో కళ్యాణ్ రామ్ అంతగా ఏం లేదు మెయిన్ హీరోయినే హైలైట్ అయిపోయింది సాంగ్లో ఆయన యాక్ట్ అది మూడు క్యారెక్టర్స్ ఉన్నందుకు అలా అంటున్నారు ఒకటి అదేంటంటే సిమిలర్గా ఇంకోటి ఏంటంటే ఒకటి నెగిటివ్ షేడు రెండు మిగతా క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి జయలోకేష్ అంటున్నారు కానీ దానికి కంపారిజన్ లేదు అసలు అందులో జూనియర్ ఎన్టీఆర్ ఆ మూవీ కంప్లీట్ వేరే డిఫరెంట్ లేదు లిటరల్లీ లేదండి సారీ టు సే బట్ అంతా లేదు ఆయన యాక్టింగ్ స్కిల్ని మ్యాచ్ చేయడానికి అవ్వదు ఓకే ఈయన వైజ్ కళ్యాణ్ రామ్ వైజ్ ఆయనకున్న టాలెంట్ ఆయనది ఈయనకున్న టాలెంట్ ఈయనది కానీ ఆయన మ్యాచ్ చేసే అంత లేదు లిటరల్లీ మెయిన్ మ్యూజిక్ అయితే మెయిన్ మెయిన్ మ్యూజిక్ నచ్చిన సీన్స్ అంటున్నారా బెస్ట్ సీన్స్ అంటే ఆయనే నెగిటివ్ షేడ్ అయితే క్యారెక్టర్ అయితే ఉందో ఆయన కొంచెం ఫైట్లో మధ్య మధ్యలో ఆయన డైలాగ్ డెలివరీ కొంచెం బాగుంది ఆయన వాయిస్ ఓవర్ కానీ బాగుంది మెయిన్ అయితే మ్యూజిక్ అయితే హైలైట్ మ్యూజిక్ అని చెప్పొచ్చు హీరోయిన్ కూడా ఫస్ట్ హీరోయిన్ కాబట్టి బాగా చేసింది ఓకే టోటల్ అవుట్ ఆఫ్ 5 2.5 3 వరకు వచ్చు నథింగ్ మోర్ దెన్ దట్